హలో ప్రియమైన మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను మీ జోషి. ఈ రోజు మీరు ఈ వీడియోలో చూడబోయేది బడ్జెట్ ఫ్రైడ్ చికెన్. ఇక్కడైతే గనక వ్రాప్ అండ్ బర్గర్స్ చికెన్ అయితే చాలా బాగుండిద్ది అయితే విన్నాను, చూసాను. సరే మనం కూడా ట్రై చేద్దామని వచ్చాను. లోపల అంబియన్స్ కూడా అయితే చాలా బాగుంది అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర మెనూలో సింగిల్ ఐటమ్స్ కాకుండా కాంబోస్ కూడా ఉన్నాయి. నేనైతే తెలియక బయట ఒక చికెన్ వ్రాప్ అయితే ఆర్డర్ ఇచ్చి లోపలికి వెళ్ళాను అండ్ తర్వాత కాంబో చూసైతే గనక అన్న కొద్దిగా దీన్ని కాంబోగా చేంజ్ చేస్తారా ఫ్రైస్ అండ్ థమ్స్అప్ తో అంటే సరే అని చెప్పి తీసుకొచ్చారు. ఇదైతే గనక 150 rupees అయితే చార్జ్ చేశారు. విడిగా అయితే గనక 170 rupees అయితే అయ్యేది, కానీ కాంబో వల్ల 150 rupees. ఇంకా టేస్ట్ అయితే గనక అదిరిపోయింది. వ్రాప్ అయితే గనక 100 rupees కి చాలా వర్త్ అనే చెప్పాలి, ఎందుకంటే ఫుల్లీ లోడెడ్ తో చికెన్ చాలా బాగుంది అండ్ దీనిలో అయితే గనక మయోనీస్ వేసుకుంది అంటే ఇంకా బాగుంది. మీరు ఇక్కడికి వస్తే చికెన్ వ్రాప్ ని ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ విషయానికి వస్తే క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇదైతే గనక విడిగా తీసుకుంటే స్మాల్ అయితే 50 rupees అయితే చార్జ్ చేస్తున్నారు. మనకి కాంబోలో వచ్చింది కాబట్టి 150 అయిపోయింది. ఇంకా అయిపోయింది అని చెప్పి థమ్స్అప్ అయితే తాగేసి మళ్ళీ వెళ్లే ముందర మెనూ అయితే చూస్తే గనక 230 rupees కే ఒక బర్గర్ వ్రాప్ ఫ్రెంచ్ ఫ్రైస్ థమ్స్అప్ అయితే ఉన్నాయి. డ్రింక్ అయితే తాగేసి వచ్చిన నేను అన్న ఆ బర్గర్ కూడా కొద్దిగా దీనిలో యాడ్ చేస్తారా అని చెప్పాను. అన్న అయితే కనుక కోపగించుకోకుండా చాలా కూల్ గా అయితే వెళ్లి బర్గర్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇదైతే కనుక ఫుల్లీ లోడెడ్ ఉంది. దీనైతే కనుక నేనైతే తినలేకపోయాను. వ్రాప్ అండ్ ఫ్రైస్ తిన్న తర్వాత అయితే నాకైతే చాలా హెవీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కాంబోని అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇవే కాకుండా చికెన్ పాప్కార్న్, చికెన్ స్ట్రిప్, చికెన్ వింగ్స్ అండ్ చికెన్ జాయింట్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేద్దాం. మీ బడ్డీని ఎవరు తీసుకెళ్లబోతున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ జోషీస్ వ్యూ.